కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామం ఎంపీయూపీ స్కూల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా ఒక వృద్ధుడు ఓటు వినియోగించుకుంటుండగా వైసీపీ టీడీపీల మధ్య వివాదం చెలరేగి ఘర్షణలకు దిగారు। ఇరు వర్గాల మధ్య తోపులాట కోట్లాట జరిగి ఇరు వర్గాలకు స్వల్ప గాయాలయ్యాయి। తక్షణమే కంచికచర్ల ఎస్ఐ ఎంపీఎస్ఎస్ రంగనాథ్ తన బృందంతో రంగంలోకి దిగి ఇరు వర్గాలను సర్దుబాటు చేశారు। ఈ సందర్భంగా ఎస్ఐ రంగనాథ్ మాట్లాడుతూ వివాదానికి కారణమైన ఇరు వర్గాల వారిని పోలీసు వారు అదుపులోకి తీసుకొని వారిపై కంచికచర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని, ప్రస్తుతం పోలీసు వారు పేరకలపాడు పోలింగ్ కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణం తీసుకువచ్చామని అన్నారు। ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో భాగంగా తారకలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఎంపీయూపీ స్కూల్లో ఇరు వర్గాల మధ్య వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య చిన్న ఓటు వినియోగించుకునే క్రమంలో ఒక ముసలాడు ఓటు వినియోగించుకునే క్రమంలో చిన్న వివాదం వచ్చింది। ఆ వివాదం మీద ఇరు వర్గాలు అక్కడ ఘర్షణ పడితే పోలీసులు సర్దుచేపి పంపించారు। ఆ సమస్య ఎక్కడ అయిపోయాక బయటకు వచ్చిన తర్వాత కూడా ఇరు వర్గాలు కలిసి గొడవపడడం జరిగింది। గొడవపడినప్పుడు రెండు వర్గాల వారికి కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి। సో రెండు వర్గాల వారిని పోలీసులు వెళ్ళి సరైన సమయంలో అదుపులోకి తీసుకుని ఇరు వర్గాల వారి దగ్గర కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తాము। ఎవరికి కూడా పెద్ద పెద్ద గాయాలేం జరగలేదు। సో ఇరు వర్గాలను అదుపులోకి తీసుకోవడం వల్ల ప్రస్తుతానికైతే పరిస్థితి అదుపులో ఉంది।